चंद्रबाबु क्वैश पिटिशन पै विचारण वायदा पड़िंदे। मंगलवार मध्याहन 2 गंटलकु विचारण वायदा वेसिंदे सुप्रीम कोर्ट। सीआईडी तरफ मुकुल रोहतगी चंद्रबाबु तरफ सिद्धार्थ लूद्र वादन विनिपिंचारु। चंद्रबाबु क्वैश पिटिशन पै विचारण वायदा पड़ी। मंगलवार मध्याहन 2 गंटलक विचारण वायदा वेसी सुप्रीम कोर्ट। इदे विषयानिकि संबंधी मरिंत समाचारं मा डेली करेस्पोंडेंट प्रशांत अंदिस्तारु। प्रशांत, थैंक यू शिवा। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసేతి రోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి। ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ పథకంలో దాదాపుగా 232,000 మంది విద్యార్థులు అలాగే నిరుద్యోగులు అందరూ కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉద్యోగాలు అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు। ఆ పథకంలో అవినీతి జరిగిందంటూ ఇటు సిఐడి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుపైన అవినీతి ఆరోపణలు చేస్తూ అయితే కేసులు అయితే పెట్టారు। ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు అయితే జరుగుతున్నాయి। ముఖ్యంగా ఇప్పుడు ఈ సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ పథకంలో ముఖ్యంగా క్వాస్ పిటిషన్ పైన వాదనలు అయితే జరుగుతున్నాయి। ముఖ్యంగా 17A చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా దానికి సంబంధించి ముఖ్యంగా వాదనలు జరుగుతున్నాయి। ఇప్పుడు మనతో పూర్తిగా ఈ వాదనలకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పడానికి మనతో పాటు ఒక అడ్వకేట్ కూడా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం। సార్, ఇప్పుడు సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ముఖ్యంగా ఎలాంటి వాదనలు జరిగాయి? గతం నుంచి మనం వాదనలను పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి వాదిస్తున్నటువంటి హరీష్ సాల్వే గారు, సిద్ధార్థ లూద్రా గారు, వీళ్ళు ఏంటంటే 17A అనేది బాబు గారికి వర్తిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ 17A వర్తిస్తుంది కాబట్టి ఈ అరెస్ట్ కానీ ఈ కేసులు కానీ మొత్తం అన్నీ కూడా ఈ అరెస్ట్ కానీ ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా ఏవి నిలబడవు అనే విధంగానే హరీష్ సాల్వే గారు ఫస్ట్ నుంచి వాదించడం జరుగుతుంది। అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి వాదిస్తున్నటువంటి ముకుల్ రోహిత్కి గారు 17A అనేది వర్తించదు, ఎందుకంటే 17A కి ముందే ఈ ప్రీ ఎంక్వైరీ అనేది మొదలైంది కాబట్టి 17A అనేది ఈ కేసులో బాబు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో వర్తించదని చెప్పేసి ముకుల్ రోహిత్కి గారు వాదనలు వినిపించడం జరిగింది। మెయిన్గా 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందా వర్తించదానికి సంబంధించి గత 2 రోజులు సమావేశాల్లో అదే వాదనలు సుప్రీంకోర్టులో జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా అదే సబ్జెక్ట్ మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు, అంటే చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా 17A వర్తిస్తుందా వర్తించదా? హరీష్ సాల్వే గారి వాదనలను మనం విన్న తర్వాత 17A వర్తిస్తుందని అనుకోవాలి, ఎందుకంటే 17A అనేది ఖచ్చితంగా అది కేసుకి సంబంధించినది కాదు, అది కేవలం వ్యక్తికి సంబంధించింది, ఇట్స్ ఏ పర్సన్ స్పెసిఫిక్గా ఉంటుంది। ఎందుకంటే 17A అనేది కంప్లీట్గా ఒక అధికారి ఎవరైతే మనం ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పై అధికారి, ఉదాహరణకి ఇప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు 17A అనేది ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు గవర్నర్ గారి పర్మిషన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనే దానిపై హరీష్ సాల్వే గారి వాదనలు సాగుతున్నాయి కాబట్టి 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుందనే అనుకోవాలి సాల్వే గారి వాదనలను అనుసరించి। అంటే ఇద్దరు ఇప్పుడు చంద్రబాబు తరపు న్యాయవాది కావచ్చు, అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు, ముఖ్యంగా చంద్రబాబుకి సంబంధించి క్వాస్ పిటిషన్ కావచ్చు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ముఖ్యంగా ఎలాంటి వాదనలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి? ఖచ్చితంగా 17A అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక రిలీఫ్ ఇచ్చే సెక్షన్గా మనం భావించవచ్చు, ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేసే ఉండి ఉంటే క్వాష్ పిటిషన్కి వెళ్ళరు, చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరైనా క్వాష్ పిటిషన్కి వెళ్ళారంటే ఖచ్చితంగా క్వాష్ పిటిషన్కి వెళ్ళేమో అంటే మనం ఏ తప్పు చేయకుండా ఉంటేనే మనం క్వాష్ పిటిషన్కి వెళ్ళగలం, మన వైపు మెరిట్స్ ఉండగలిగితేనే, మెరిట్స్ లేనప్పుడు క్వాష్ పిటిషన్కి వెళ్ళాం, బెయిల్కి వెళ్తాం, అంటే క్వాష్ పిటిషన్కి వెళ్ళి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు నెక్స్ట్ జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది మనం చెప్పకూడదు, చెప్పలేము, కానీ గౌరవ న్యాయమూర్తులు ఏదైతే చెప్తారనేది దాన్ని వేచి చూడాలి। అయితే మనకున్న అవగాహన ప్రకారం ఒక లోపల జరుగుతున్న వాదనల ప్రకారం 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుందన్నట్టుగానే అనిపించింది సాల్వే గారి వాదనలు అనుసరించి। ముఖ్యంగా ఇప్పుడు రోహిత్ గారు కూడా చెప్పిన ప్రకారం 17A అనేది పుట్టింది 2018 అంటే ఈ చట్టాన్ని రూపొందించింది, మరి అప్పటికంటే ముందు నుంచే 2015 కావచ్చు 2016 నుంచి కావచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ పథకం అమల్లోకి వచ్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి, దానికి దీనికి ఏ విధంగా చూడొచ్చు? 17A అమెండ్మెంట్ అనేది 2018 జూలైలో జరిగింది, కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎంక్వైరీ అనేది జూన్ నుంచి మొదలైందని చెప్పేసి అంటున్నారు, దానికి సంబంధించిన పేపర్లు కూడా సబ్మిట్ చేసామని అంటున్నారు, అయితే వాళ్ళు ఎటువంటి పేపర్లు సబ్మిట్ చేశారో అందులో ఎంతవరకు నిజం ఉన్నదన్నది గౌరవ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది। మరి ఏం జరగవచ్చు అంటే మంగళవారం నాడు మరోసారి వాదనలు జరిగితే చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా వాదనలు వినిపించవచ్చు, అటు ముకుల్ రోహిత్ కావచ్చు, ఇటు మరి చంద్రబాబు తరపు న్యాయవాదులు కావచ్చు, ఏ విధంగా ప్లస్? నాకున్న అవగాహన ప్రకారం నేను పరిశీలించినంత వరకు వాదనలు విన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారికి క్వాష్ పిటిషన్ వాదనలు అటువైపు వాదనలు ఇటువైపు వాదనలు విన్న తర్వాత
కేస్ క్వాష్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే రిలీఫ్ అయితే దొరుకుతుందని నా అవగాహనతో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుందని సాల్వే గారి వాదనలను అనుసరించి నాకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా కేస్ క్వాష్ అయినా అవ్వకపోయినా కనీసం రిలీఫ్ అయినా వస్తుందని నా ఆలోచన. మీరు చెప్పండి సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరిగాయి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏ విధంగా జరిగాయి? మరి అటు ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా వాదనలు జరిగాయి? బేసికలీ రోహితా గారు ఒకటే పాయింట్ మీద ఉన్నారు. ఆయన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఒక అలిగేషన్, సబ్సిక్వెంట్ ఇంకో అలిగేషను. ఫస్ట్ ఏంటంటే మొన్నటిదాకా ఈవెన్ బేలా త్రివేది గారు జస్టిస్, వాళ్ళిద్దరు జస్టిస్లు, హైకోర్టు జడ్జెస్ చీఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఇద్దరు ఒక కన్క్లూజన్కి వచ్చారు దరిదాపు. ఈరోజు సినారీ ఎలాగుందనంటే ఇది చూసేటప్పటికీ ట్యూస్డే కూడా ఐడెడ్ కనిపించట్లేదు. బేసికలీ లూద్రా గారు అయితే వర్షన్ సైడ్ అయితే క్లియర్గా ఇచ్చారు, బట్ ఈయన దగ్గర నుంచి ఏంటంటే ట్యూస్డే మళ్ళీ ఒక అలిగేషన్కి ఇంకో అలిగేషన్ యాడ్ చేస్తున్నారనమాట. ఒక సినారీ ఒకటి ఏంటంటే ఒకటి పెట్టుకోవాలి వీళ్ళు. ఆయన ఏజ్ వచ్చి 75 ఇయర్స్. ఈ 75 ఇయర్స్ ఇన్ని రోజులు 2017 నుంచి హోల్డ్ చేసుకొని ఉండి ఇప్పుడు 2021లో కేసు ఎఫ్ఐఆర్ లాడ్ చేసి మళ్ళీ సబ్సిక్వెంట్ ఎఫ్ఐఆర్ 2022లో తీసుకొచ్చి ఉంచితే ఇదేమవుతుందంటే ఒకటి ఏంటంటే వాళ్ళు ఎలాగైతేనేమి ఇది ఎలక్షన్ టైం, దే వాంట్ టు కీప్ హిమ్ ఫర్ అనదర్ 1 or 2 months ఎట్లీస్ట్ ఆయన్ని జైల్లో ఉంచి ప్రొలాంగ్ చేసి ఉంచితే అదేమవుతుందనంటే ఇంకా కొద్ది బెనిఫిట్ అవుతుందని అంటున్నారు, అనుకుంటున్నారు వైసీపీ సైడ్. బట్ ఇదే ఒక అప్లికబుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ డాటర్ కవిత గారికి లేడీ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి ఆవిడ నైట్ వెళ్ళి నైట్ లేడీని అరెస్ట్ చేయకూడదు అని అలాంటి సినారియా తీసుకొచ్చి దెన్ ఒక హిస్టీరియా లాగా పబ్లిక్లో, తెలంగాణ పబ్లిక్లో, ఈవెన్ ఆంధ్ర పబ్లిక్లో కూడా ఒక హిస్టీరియా క్రియేట్ చేసుకొచ్చారు. ఏమని అంటే కవితని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం, రేపు అరెస్ట్ చేస్తున్నాం అని. కవితకి ఇన్ని రోజులు టైం ఇచ్చినప్పుడు ఒక 70 సంవత్సరాల వ్యక్తి చీఫ్ మినిస్టర్ కింద వర్క్ చేశారు, ఆయన పెద్ద, ఆయన 14 సంవత్సరాలు రూల్ చేశారు ఒక ఆయన్ని. ఆయనకి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వకపోతే ఏంటి అని. కనీసం ఆయన ఒక 31 డేస్ ఆయన ఎలాగుందంటే ఆయన సిచ్యువేషను నేను అంటే సింపథెటిక్ నాట్ టువర్డ్స్ చంద్రబాబు గారు, కానీ దానికి న్యాయం ధర్మం ప్రకారం చెప్తున్నాను. అంటే ఇప్పుడు కేసు నెక్స్ట్ మంగళవారం రాబోతుంది మరొకసారి హీరింగ్ కోసం, అంటే ఇప్పుడు వాదనలు మరోసారి వినిపించిపోతున్నారు, ముఖ్యంగా మంగళవారం ఏ విధంగా జరగవచ్చు, ఎప్పుడు ఆ తీర్పు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇది మంగళవారం కూడా వచ్చేటట్టు కనిపించట్లేదండి. మంగళవారం అయితే సాల్వే గారు అడిగారు, యాక్చువల్లీ మండేనే ఉండింది కేసు ఇది, అయితే రోహితా గారికి అపాయింట్మెంట్ ఆ రోజు వేరే అదర్ కేసు ఉండటంతో ట్యూస్డేకి రిక్వెస్ట్ చేశారు. అది ట్యూస్డేకి మళ్ళీ ఇది 2 PM మళ్ళీ తీసుకోవడం జరిగింది కేసు. అంటే ఫైనల్గా చంద్రబాబు నాయుడుకి ఇందులో ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా, బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అవకాశం అని అంటే అది అనిపిస్తుందండి. ఒకటైతే ఈరోజు ఒకటి మండేకి అది మండేకి ఒకటి వేరే ఫైబర్ గ్రిడ్ కేసు కూడా ఉండింది, దాని నుంచి ఒకటైతే రిలీఫ్ వచ్చినట్టు అనిపించింది. సో ట్యూస్డే ఇస్ ద కరెక్టివ్, అంటే ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే కల్లా అవుట్కమ్ రావచ్చు అండి. ఇది ఇది ఆ చంద్రబాబు నాయుడుకి సంబంధించి మొత్తంగా సుప్రీంకోర్టులో ఇరు వర్గాల వాదనలు అయితే సుదీర్ఘంగా జరిగాయి. గత 2 రోజుల్లో సుప్రీంకోర్టులో ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు కావచ్చు, ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కావచ్చు, మొత్తంగా ఒక చంద్రబాబు నాయుడుకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ పథకంలో 17A ఆ సెక్షన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందా వర్తించదా దానికి సంబంధించి సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. మరోసారి ఈ కేసు అయితే సోమవారం కాదు మంగళవారం నాడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ రాబోతోంది. మొత్తంగా జరిగిన తర్వాత ఒక 2 రోజులు అంటే బుధవారం కావచ్చు గురువారం కావచ్చు కేసుకు సంబంధించి పూర్తిగా చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా ప్లస్ అవుతుంది ఏ విధంగా మైనస్ అవుతుంది అన్న వార్తలకు సంబంధించి మనం తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ, ఓకే ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ.